తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ వేట కొనసాగుతుంది. బ్రేక్ఫాస్ట్ భేటీలు, లంచ్ మీటింగ్లతో ఆయన బిజీ షెడ్యూల్తో గడుపుతున్నారు. పెట్టుబడులు ఒప్పందాలపైనే ఫోకస్తో ముందుకు దూసుకెళ్తున్నారు. అమెరికాకు చెందిన వాల్ష్ కరా హోల్డింగ్స్ తెలంగాణలో పెట్టుబడులకు సిద్దపడింది. వచ్చే 5 ఏళ్లలో వీహబ్ లో 42 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వీహబ్ తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు 839 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది. వాల్ష్ కరా కంపెనీకి చెందిన ఫనీ కరా, గ్రెగ్ వాల్ష్, వీహబ్ సీఈఓ సీతా పలుచోట్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వారితో పాటుగా తెలంగాణ సిఎస్ అదేవిధంగా ఐటీ శాఖ అధికారుల పర్యటన అంబికల కొనసాగుతుంది. ఇవాళ 4 రోజు కూడా పర్యటన కొనసాగుతుంది కాబట్టి ఇవాళ చాలా మంది పెట్టుబడిదారులతో కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు వీఎం పాత్రం తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఆకర్షించినట్టు కూడా ఆ సమాచారం. దాదాపు 42 కోట్ల పెట్టుబడులకు వాల్చర్ర హోల్డింగ్స్ ఒప్పందం చేసినట్టు సమాచారం. దాంతో పాటుగా 5 ఏళ్లను స్టార్టప్ లో మరో 8 రూపాయలు పెట్టుబడులు పెడతారని చెప్పి కూడా ప్రకటించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అమెరికా అదేవిధంగా సింగపూర్ లో కూడా వాల్చకర్ర హోల్డింగ్స్ కూడా పనిచేస్తుంది కాబట్టి అదేవిధంగా తెలంగాణలో కూడా పనిచేయడానికి మనం ఇప్పటికే సుముఖంగా వ్యక్త చేసినట్టు కూడా చెప్తున్నారు. స్పన్ యూనివర్సిటీ నుంచి కెరీర్ ప్రారంభించిన అంతర్జాతీయ స్థాయి కూడా ఎదిగింది కాబట్టి తెలంగాణలో మాత్రం భారీగా కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికార వర్గాలు మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ 4 రోజు పర్యటన కొనసాగుతుంది కాబట్టి పర్యటనలో కూడా ఆ పలు కంపెనీలకు సంబంధించిన తీవ్రత కూడా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ కాకుండా కొత్త సెంటర్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. 11 లక్షల చదరపాటు గల విస్తీర్ణంలో కూడా ఆ క్యాంపస్ నిర్మాణం చేపట్టి తెలంగాణలో మాత్రం 15,000 మంది వృద్ధులకు కూడా ఉద్యోగాలు కల్పించడానికి ఒక ఒప్పందం కుదిరినట్టు కూడా సమాచారం. ఇంకా చాలా ఒప్పందాలు కూడా పొందే అవకాశం ఉంది. దాదాపు 16,000 కోట్ల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించే విధంగా మాత్రమే పర్యటన కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పటివరకే దాదాపు 5,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులకు సంబంధించిన వరకు కూడా కంపెనీలతో కూడా ఒప్పందాలు కోరుతున్నాయి. కాబట్టి ఇంకా ఏ కంపెనీలతో సమావేశం కాబోతున్నారు, తెలంగాణలో మాత్రం భారీగా పెట్టుబడులు పెట్టే విధంగా కూడా వివిధ కంపెనీలకు సంబంధించిన తీవ్రతో ఒప్పందాలు పొందుతాయనే దానిపై కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. నమస్కారం.